వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్నది 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది రాంపల్లి దగ్గరలో ఉన్న ఒక వెంచర్లో ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్, రాంపల్లి దగ్గర ఉన్న మంచి వెంచర్లో ఉన్న ఇల్లు. గేటెడ్ కమ్యూనిటీ, మంచి వెంచర్లో ఉన్న ఇల్లు, ఎటువంటి ఇష్యూస్ లేవు, మంచి వెంచర్లో ఉన్న ఇల్లు. 30 ఫీట్ రోడ్స్, మొత్తం చుట్టూతో ఇల్లు ఉన్నాయి. సీసీ రోడ్స్ ఆల్రెడీ. ద పీపుల్ ఆర్ కంప్లీట్లీ లివింగ్ హియర్. చాలామంది ఉంటున్నారు. ఓకే, నేను మొత్తం వీడియో చూపిస్తానండి. చూసిన తర్వాత మీరు ఒకసారి మొత్తం వీడియో చూడండి. చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైము మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి. ఓకేనండి, రైట్ అండి. హలో, ఇది ఈశాన్య మూలం వాటర్ సంప్ వచ్చిందండి. ఓకే, ఈ పైకి వెళ్ళడానికి గ్రనేడ్ స్టెప్స్ వేశారు. మొత్తం గ్రనేడ్ వచ్చింది. ఇది ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకున్నట్టుగా ఫెసిలిటీ ఇచ్చారు, టైల్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా వాష్ బేసిన్ పెట్టుకో, ట్యాప్ ఫెసిలిటీ ఉంది. ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ పవర్ ప్లగ్ ఇచ్చేసారు, లైట్ ప్లగ్. ఓకే, నేను మొత్తం గ్రనేటే వచ్చింది చూడండి. ఓకే, ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ చూడండి. మొత్తం ఫినిష్ అయిపోయిందండి ఇల్లు. కలర్స్తో సహా చేసి పెట్టేశారు. జస్ట్ ఆక్యుపెన్సీ, డైరెక్ట్ ఆక్యుపై చేసుకోవచ్చు మనం ఇంటిని. కలర్స్తో సహా చేసి పెట్టేశారు ఇంటిని. కంప్లీట్ టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ డోర్ ఇది. ఓకే, మొత్తం మార్బుల్ వేశారు. వాల్ సీలింగ్తో సహా అంత అయిపోయింది. కలరింగ్ అంతా అయిపోయిందండి. నార్త్ డోర్ కూడా వచ్చింది చూడండి. ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు. నార్త్ వైపు మళ్ళీ చూపిస్తానండి. ఇది టీవీ ఏరియా. సో చుట్టూత ప్యాటర్న్ ఇచ్చారు చూడండి, లుకింగ్ వైస్. ఓకే, సో డివైడ్ ఆఫ్ ఆర్చ్, ఇంటర్నల్ ఆర్చ్ ఇచ్చారు. సో ఇది డైనింగ్ రైట్ని డివైడ్ అవుతుంది. అండ్ లెఫ్ట్లో ఇక్కడ పూజా రూమ్ వచ్చిందండి. లెఫ్ట్లో ఇక్కడ పూజా రూమ్ వచ్చింది. ఇక్కడ ఆర్చ్ డివైడ్ చేశారు. సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా. సో ఈ ఏరియాలో కలర్ మొత్తం అయిపోయిందండి, ప్యాటర్న్ కలర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. సో ఇక్కడ వాష్ బేసిన్, అందుకే టైల్స్ ఇచ్చాను. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి డైనింగ్ ఏరియాలో కూడా షెల్ఫ్స్ వచ్చాయి. ఓకే, అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇక్కడ వస్తాయి. సో ఓపెన్ కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి టైల్స్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్లో టైల్స్ నీట్గా చాలా బాగున్నాయి చూడండి. టైల్స్ మొత్తం చూపిస్తున్నాను. అండ్ స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు. ఓకే, సజ్జ పైనుంచి వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి సజ్జ వచ్చింది, మొత్తం సజ్జ వచ్చింది. రైట్, ఓకే. వాటర్ ప్యూరిఫైయర్కి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్కి, అండ్ ఇది వచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు పనమ్మాయి కనెక్ట్ అవ్వడానికి ఇప్పించి పనమ్మాయి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ పనమ్మాయి ఈ డోర్ అందుకే ఇచ్చారు. మొత్తం యూపీవీసీ విండోసే. సో యూపీవీసీ విండోస్, ఇది కిచెన్లో కూడా యూపీవీసీ విండో, వెంటిలేషన్ పర్పస్. ఓకే, మళ్ళీ డైనింగ్లో తీసుకొచ్చాను. కామన్ వాష్రూమ్ అండి. వాష్రూమ్లో టైల్స్ చూడండి. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వస్తాయండి. వాష్రూమ్లో గీజర్ పాయింట్స్ వస్తాయి. ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు. సో మాస్టర్ బెడ్రూమ్లో హాల్ సీలింగ్ చూడండి, లేటెస్ట్ స్టైల్ ఆఫ్ హాల్ సీలింగ్. సో ప్యాటర్న్ ఆఫ్ ద లుక్ చూడండి. సో కూల్ ఎక్స్ట్రా ఆర్డర్ ఇచ్చారు, కవర్ అయింది అది. ఓకే, బీర్ వాష్ స్పేస్ అండ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ నీట్గా వచ్చింది. ఏసీ పాయింట్స్ వస్తాయండి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వస్తాయి.
ఇది చూడండి, ఇక్కడ గ్రిల్ ఒకటి పెట్టాలి, యూపీవీసీ విండో గ్రిల్లో గ్రిల్ ఒకటి పెండింగ్ ఉంది, చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు కామన్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఓకే. అండ్ లో రూఫ్, అంటే లో రూఫ్ వచ్చింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. బీరువా స్పేసు, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, అండ్ దెన్ ఏసీ పాయింట్ వస్తుంది ఇక్కడ ఓకే. యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు, మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఒక ప్యాటర్న్ ఇచ్చారు ఓకే. సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీకు ఇట్లా చెప్పలేదు కదా, సైజెస్ సింపుల్గా సైజెస్ ఎలా వస్తాయో చెప్తాను మీకు. 6x6 కాట్స్ వేసుకున్న తర్వాత మంచి స్పేస్, మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు 6x6 కాట్స్ వేసుకున్న తర్వాత మంచి స్పేస్ వచ్చేంత, స్పేస్ వచ్చేంత ఉందండి. మంచి పర్ఫెక్ట్ స్పేస్ వస్తుంది, 6x6 కాట్స్ వేసుకుంటే చాలా స్పేస్ ఉంటుంది. అండ్ మీకు మొత్తం గ్రానైట్ వచ్చింది, చూసారు కదా మొత్తం గ్రానైట్ చూపించారు. మొత్తం ఇంటి చుట్టూ తిరగడానికి గ్రానైట్ వచ్చిందండి, ఆల్మోస్ట్ గ్రానైట్ సార్. సో ఎక్స్టర్నల్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లా చేసుకోవడానికి ఎక్స్టర్నల్ వాష్రూమ్. ఇది కూడా వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. సో ఇది వచ్చేటప్పటికి మీకు ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్, 150 square yards ఇంత పర్ఫెక్ట్, ఇంత బాగా వచ్చింది ఇదండి, చాలా బాగా వచ్చింది. నేను నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-5489-842 నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, దాంతో చిన్న ఇల్లు వస్తాయి తెలియదు, మీకు కావాల్సిన పేరు చూసి చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.